బ్రేకింగ్ చూస్తున్నాం. వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆగస్టు మార్చ్ కాలానికి బడ్జెట్ లెక్కలు ఉంటాయి. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ గడువు జులై 31 ముగుస్తుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇటీవలే అసెంబ్లీ 2 రోజుల పాటు సమావేశమైంది. ఆ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నికకే పరిమితమయ్యింది. తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ దఫ మాత్రం బడ్జెట్ తో పాటు కీలక అంశాలను సభ ముందుకు తీసుకురానుంది చంద్రబాబు ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, ఓవర్ టు యూ. మొత్తం ఏపీ బడ్జెట్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశానికి కొత్తగా ప్రతిపాదనలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి ఆర్థిక అంశాలు, ఆర్థిక పరిస్థితులు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల పైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చట్టపరంగా ఏదైతే బడ్జెట్ కి సంబంధించినటువంటి ఆమోదం ఉందో అది పూర్తిగా అసెంబ్లీ వేదిక చేసుకొని బడ్జెట్ కి సంబంధించినటువంటి ఆమోదం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందులో భాగంగానే వచ్చే నెలలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 2వసారి అసెంబ్లీ సమావేశాలు సిద్ధమవుతుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అంతా కేవలం సభ్యులు ప్రమాణ స్వీకారానికి పరిమితమైంది. ఇక అధికారికంగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి సభ్యులు బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారికంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యకలాపాలకి నిత్యం నియోగించేటువంటి ఆర్థిక పరిస్థితులకి, ఆర్థిక వనరులకి, అదేవిధంగా ఉద్యోగుల శాలరీస్, సంక్షేమ పథకాలు వీటన్నిటికీ కూడా పూర్తిగా నిధులకు సంబంధించినటువంటి అర్థం ముడిపడి ఉన్నటువంటి విషయం అవుతుంది. ఇంకోవైపు ఏదైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం పెన్షన్ పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రతిపాదనలు కూడా ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలకమైనటువంటి 5 సంతకాలు చేశారు. ఆ 5 సంతకాలను కూడా రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ కూడా వాటికి ఆమోదిస్తుంది. దాని తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలు, బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయి. నిన్న గతంలో ఇటీవల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ నెల 31వ తేదీ వరకు కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ఆమోదింపజేశారు. ఇప్పుడు అధికారికంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే నెల జరిగేటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు ప్రతిపాదనకు సంబంధించి ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.